రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రజల్లో వచ్చిన జోష్ను చూసి బీజేపీ పార్టీ నేతల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందని, అందుకే రాహుల్ గాంధీకి లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని కాంగ్రెస్ పార్టీ కొల్చేర మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్ అన్నారు. కొల్చారం గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో పీసీసీ ఆదేశాల మేరకు మల్లేశంగౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సెషన్లో అదానీ అంబానీల విషయంలో మాట్లాడినందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేశారన్నారు. రాహుల్ గాంధీపై పెట్టిన అనర్హత పిటిషన్ను వెనక్కు తీసుకోకపోతే తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యదర్శి తిరునగారి మురళీధర్, మండల ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వరరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, దర్జీ రాజు, మండల ఎస్సీసీల అధ్యక్షులు కొప్పుల యేసురాజు, ఆగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ అందరు కూడా యావత్ భారతదేశం ఉత్తకంఠంతో ఆ అనర్థ పిటిషన్ అనేది వెనక తీసుకోవాలని చెప్పేసి అన్ని ఉద్యమ సంఘాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒకటే, ఏదైతే మా రాహుల్ గాంధీ గారు భారతదేశం ఐక్యత కోసం, భారతదేశం అభివృద్ధి కోసం భారత్ జోడో యాత్ర కార్యక్రమం చేపట్టి అలుపెరగకుండా 3500 కిలోమీటర్లు తిరిగి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సందర్భంలో దోపిడిని యథేచ్ఛగా చేసుకోవడానికి రాహుల్ గాంధీని అనర్థ పిటిషన్ అనర్హుడే ప్రకటిస్తూ కోర్టు ఇచ్చిన 24 గంటలు గడవకముందే రాహుల్ గాంధీ గారిని అనర్హుడే ప్రకటించడం ఎంత దారుణమో. ఈ ప్రజాస్వామ్య దేశమా మరి ఏందనేది ప్రజలే గమనిస్తారు.